నిజామాబాద్ జిల్లా మంగల్పాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని కిరాతకంగా కొడుకు కొట్టి చంపాడు. తండ్రితో గొడవ పడ్డ తల్లిని అడ్డుకుని చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు గంగాధర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ నవీన్ అందిస్తారు. నవీన్, సాయి నమ్మకంలో కన్న తల్లిని కొట్టి చంపాడు కసాయి కొడుకు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఇటపల్లి మండలం మంగళపాడులో చోటు చేసుకుంది. అయితే ఇటు మంగళపాడు గ్రామానికి చెందిన గంగాధర్ గత కొంతకాలంగా భార్య సావిత్రితో గొడవ పడుతున్నాడు. ఇందులో భాగంగా ఈరోజు తాగిన మైకంలో భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భార్య సావిత్రి ఇంటి నుండి వెళ్ళిపోయింది. అయితే తనకు తరచూ తాగి భార్యతో గొడవ పడుకుంటున్నావా అంటూ ఇటు అతని తల్లి సావిత్రి, అతని తల్లి చిన్నమ్మ కావచ్చు, అతని తల్లి కొడుకు గంగాధరను మండలించాడు. దీంతో తాగిన మైకంలో కోపానికి గురైనటువంటి గంగాధర్ తల్లి చిన్నమ్మపై కర్రతో తీవ్రంగా కొట్టాడు. దీంతో సావిత్రి అక్కడే మృతి చెంది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే గంగాధర్ పోలీసులకు తెలించారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ నవీన్. తిడితేనే కదా గట్టిగా నువ్వు అన్నం తినలేవే బావా.